ఇలా తలమడుగు మండలం ఆర్లికే గ్రామంలో మేకలు గొర్రెలకు పీపీ ఇంజెక్షన్స్ వేశారు. ఇంజెక్షన్ వేయడంతో వ్యాధి నిరోధక శక్తి పెంపొందిస్తుందని పశు వైద్య నిపుణులు తెలిపారు. ఈ నెల 20 వరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ఇంజెక్షన్ అని అందిస్తామని, ఈ అవకాశాన్ని గొర్రెలు మేకల పెంపకదారులు సద్వినియోగం చేసుకోవాలని పశు వైద్య అధికారి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గోకా గణేష్ రెడ్డి, ఎంపీటీసీ సుస్మిత రమేష్ రెడ్డి, స్థానిక సర్పంచ్ కిష్టన్న, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో పశువుల టీకా కార్యక్రమానికి వచ్చినటువంటి గ్రామ సర్పంచు గొర్రెలు కృష్ణ గారికి, అదేవిధంగా స్థానిక ఎంపీడీసీ సుస్మిత రమేష్ రెడ్డి గారికి, అదేవిధంగా మన మంచి డాక్టరు అందరినీ కలిపే వ్యక్తి డాక్టర్ దూదరం గారికి, అదేవిధంగా గ్రామ పెద్దలు లక్ష్మణ ఎంపీడీసీ గారికి, ఉప సర్పంచ్ వెంకటరెడ్డి గారికి, గ్రామ పెద్దలు అశోక్ రెడ్డి గారికి. ఈ టీకా ఉద్దేశం ప్రభుత్వ ఉద్దేశము పశువులు కూడా ఆరోగ్యంగా ఉండాలా, మనుషులు ఎట్లయితే మనము హాస్పిటల్ పోయి మనం ట్రీట్మెంట్ చేసుకొని గోళీలు వాడుకుంటామో అట్లనే పశువులకు కూడా వెటరనరీ సిబ్బంది వచ్చే ఇటువంటి క్యాంపులు పెట్టే ఉద్దేశం ఏమంటే, ఈరోజు ఈ క్యాంపు ఉద్దేశము ముఖ్యంగా గొర్రెలకు మేకలకు ఈ పీపీఆర్ అనే వ్యాధి చాలా డేంజర్ వ్యాధి. ఈ వ్యాధి ఒక్క గొర్రె కస్తే మంద మొత్తానికి ఎఫెక్ట్ అయ్యి మంద కూడా చనిపోయే సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఈ పీపీఆర్ వ్యాధితోని పశువుల రోగనిరోధక శక్తి మొత్తం తగ్గిపోతుంది. వ్యాధి వస్తే 5 రోజులనే పశువులను చనిపోతాయి. ఒకవేళ ఈ టీకా తీసుకుంటే 3 సంవత్సరాల దాకా పశువులలో